హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే అది చైనా పాకిస్తాన్ మాత్రమే. ఇండియాకి చైనాకి అస్సలు పడదు. పుల్వామా అటాక్ జరిగినప్పుడు అందరూ మనకు సపోర్ట్గా ఉన్నారు, ఒక్క చైనా తప్ప. రీసెంట్గా మనం ఆర్టికల్ 370ని కూడా రద్దు చేసినప్పుడు పాకిస్తాన్కి తీరని అన్యాయం జరిగిందని పాకిస్తాన్ కన్నా చైనా ఎక్కువ బాధపడింది. అంతర్జాతీయ తీవ్రవాది మసూద్ని కూడా పట్టించకుండా కాపాడింది కూడా చైనానే. బ్రహ్మపుత్ర విషయంలో కానివ్వండి, డోగ్లా విషయంలో కానివ్వండి, రీసెంట్గా మానస సరోవరాన్ని మూసివేయడం, ఇవన్నీ కారణం చైనానే. అసలు చైనా పాకిస్తాన్ మీద ఎందుకింత ప్రేమ చూపిస్తోంది అని తెలుసుకునే ముందు పాకిస్తాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం పాకిస్తాన్లో 90 బిలియన్ డాలర్ల అప్పులు ఉన్నాయి. దీనికి వడ్డీ కట్టడానికే పాకిస్తాన్కి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. మొన్నటికి మొన్న పాకిస్తాన్ తమ అప్పులను తీర్చుకోవడానికి 50 లక్షల గాడిదలను, గవర్నమెంట్కు చెందిన ఖరీదైన కార్లను అమ్మేసిందంటే పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాక్ స్టాక్ మార్కెట్ మరీ దారుణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ దేశాన్ని తాము పాలించుకోవడమే ఎక్కువ. ఇండియాని వదిలి చైనా ఇటువంటి స్టేజ్లో ఉన్న పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తోంది? ఇప్పుడు చైనా పాక్కి అప్పులు ఇచ్చి ఎన్ని ప్లేసెస్ని ఆక్రమించింది? భవిష్యత్తులో పాక్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2013లో చైనా కంటే అమెరికా ఎకానమీలో, జీడిపిలో ముందుండేది. కానీ 2013లో చైనా దీన్ని క్రాస్ చేసి వరల్డ్ నెంబర్ 1గా మారింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ చేసే 100 వస్తువుల్లో 14 వస్తువులు చైనా తయారు చేసినవే. చైనా ఎక్స్పోర్ట్ పరంగా అమెరికాని క్రాస్ చేసినా జీడిపి పరంగా క్రాస్ చేయలేకపోయింది. అందుకని తమ ఖర్చుల్ని తగ్గించి జీడిపిలో కూడా పెరిగి వరల్డ్ నెంబర్ 1గా నిలవాలనుకుంది చైనా లక్ష్యం. చైనా 2008లో 8 ట్రిలియన్ డాలర్లతో ఒక భారీ ప్లాంట్తో ప్లాన్ రెడీ చేసింది. అదే వన్ బెల్ట్ వన్ రోడ్. ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే చైనా వరల్డ్ నెంబర్ 1గా మారుతుందని చైనా నమ్మకం. చైనా రెవెన్యూ వచ్చేది ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ వల్ల. ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెరిగి మీ దేశాల రూపురేఖలు మారిపోతాయని, ఇంపోర్ట్ చేసుకున్న వాటికి ఎలాంటి ట్యాక్స్ అక్కర్లేదని నమ్మించి 63 దేశాలలో అప్రూవల్ చేయించుకుంది. ఈ ప్రాజెక్ట్ పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ నుండి చైనాలోని జింగ్ జియాంగ్ వరకు ఉంటుంది. ఈ రోడ్డు వేయడానికి ఖచ్చితంగా ఇండియాలోని కశ్మీర్ నుండి వెళ్లాలని తెలిసినా ఇండియా అందుకు ఒప్పుకోలేదు. ఈ రూట్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటే చైనా పాకిస్తాన్లో ఎందుకు సపోర్ట్ చేస్తుందో తెలుస్తుంది. నెంబర్ 1, ఆయిల్ కోసం ఇండియా నుండి వెళ్ళాలి అంటే చైనాకి చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ చైనాకి ఇండియాకి మధ్య ఏమైనా గొడవ జరిగితే అండమాన్ దగ్గర చైనా వెహికల్స్ని ఆపేయచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనాకి 600 కిలోమీటర్లు ఆదా అవుతుంది. నెంబర్ 2, ట్యాక్స్. ఏదైనా ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ లేదా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ దేశాలకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ట్యాక్స్ కట్టదు. అది గౌదర్ పోర్ట్ వల్ల. చైనా ఎలాంటి ట్యాక్స్ లేకుండా పాక్కి పంపించి తనకు కావలసిన వస్తువులని ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. నెంబర్ 3, పేరుకే ఇది చైనా పాక్ కారిడార్, కానీ దీంట్లో అధికారం మొత్తం చైనాదే. ఈ ప్రాజెక్టులో రోడ్లు వేయడానికి పనివాళ్ళని కూడా చైనా నుండే వస్తారు. దీనివల్ల చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఈ విధంగా పాక్కి అప్పు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ చైనాకే తీసుకువెళ్ళిపోతుంది. నెంబర్ 4, ఇంట్రెస్ట్. ఈ ప్రాజెక్టు కోసం చైనా పాక్కి 69 బిలియన్ల లోన్ ఇచ్చింది. అది కూడా 12 నుండి 27% వడ్డీతో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనా దీనిపై ఎంత వడ్డీ కలెక్ట్ చేస్తుందో అని. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాకి చాలా లాభాలున్నాయి. మరి పాక్ ఎటువంటి లాభాలు లేవా అంటే, ఈ ప్రాజెక్టులో రోడ్డు వేయడానికి పాక్ వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసింది. ఇది తప్ప పాక్కి ఎటువంటి లాభాలు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.